మన రాజ్యంలో ప్రజలు ఆర్థిక సంక్షోభం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అమ్మ రుద్రమ్మాదేవి, నేను ముసలివాడిని అయిపోయాను కాబట్టి మన రాజ్యాన్ని దాని బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను. ప్రజలను కన్నబిడ్డల వల్లే సంరక్షిస్తూ రాజపాలన చేయి తల్లి. నేను నిజమైన నాయకురాలిగా ఈ రాజ్యాన్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాను. దేశాన్ని పాలించడంలో చురుకైన పాత్ర పోషిస్తానని, ఈ రాజ్యాన్ని మొదటి స్థానంలో ఉండేలా చూసుకుంటానని మరియు మీ అందరినీ రక్షిస్తానని మాటిస్తున్నాను.